నమస్తే, వెల్కమ్ టు వెస్ట్ వాచ్ టీవీ. కాకినాడ స్మార్ట్ సిటీ నగరంలో గత సంవత్సరం లాగా ప్రజలకు నీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని నగర మేయర్ శంకర శివప్రసన్న ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. కాకినాడ నగరపాలక సంస్థ కార్యాలయంలో గల మేయర్ ఛాంబర్ నందు ఇంజనీరింగ్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నగరంలో 50 వార్డులలో తాగునీటి ఎద్దడి లేకుండా సంపూర్ణంగా నీరందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. స్మార్ట్ సిటీ పరిసర ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ఇప్పటి నుండి ప్రణాళిక రూపొందించుకోవాలన్నారు. నగరంలో అపరిష్కృతంగా ఉన్న పనులను త్వరితగిన పూర్తి చేయాలని, ప్రారంభించాల్సిన పనులుంటే 4వ తేదీలోగా పూర్తి చేయాలని సూచించారు. గతేడాది సరైన ప్రణాళిక లేకపోవడంతో నీటి ఎద్దడిని ఎదుర్కోవాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ఈ సంవత్సరం అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలన్నారు. దీనిపై ఎప్పటికప్పుడు తమకు సమాచారం అందించాలని కోరారు. ఈ సమావేశంలో ఎస్సీ సత్యనారాయణరాజు, డీఈలు, ఏఈలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఛాంబర్లో ఇంజనీరింగ్ సెక్షన్ వారితో మీటింగ్ పెట్టడం జరిగింది. మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన వర్క్స్ ఏవైతే పెండింగ్లో ఉన్నాయో అవన్నీ కూడా అత్యవసరంగా స్టార్ట్ చేయాలి అని, ఏదైనా ఓపెనింగ్స్ లాంటివి ఏమైనా ఉంటే కూడా 4వ తారీఖు కల్లా కంపల్సరీగా చెప్తే అవన్నీ కూడా ఓపెనింగ్ చేద్దాము అని చెప్పడం జరిగింది. అంతేకాకుండా వాటర్ లాస్ట్ ఇయర్ మనం చాలా స్కేర్సిటీ ప్రాబ్లం మన సిటీ ఫేస్ చేసింది. సో అది మనం లేట్గా స్టార్ట్ చేసాము. ఫిల్లింగ్ అనేది ఫిబ్రవరి నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. అలా కాకుండా ఇప్పటి నుంచి ఫిల్లింగ్ ప్రాసెస్ అది స్టార్ట్ చేస్తే మన సిటీలో వాటర్ స్కేర్సిటీ ఉండదు అని చెప్పడం జరిగింది. సో దాని మీద తప్పకుండా చర్యలు తీసుకోవాలని చెప్పాము. ఎందుకంటే గతంలో ఏదైతే జరిగిన మిస్టేక్ మళ్ళీ జరగకూడదు అన్న ఉద్దేశంతో మేము ఈ చర్య తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఏవైతే పెండింగ్లో ఉన్న వర్కులు కూడా స్టార్ట్ చేయాలి. టెండర్లో ఉన్న టెండర్ దాంట్లో ఉన్నది కూడా జరగాలి అని చెప్పడం జరిగింది. దట్ ఈస్ థ్యాంక్. మనం లిస్ట్ అవుట్ చేసుకున్నాం ఫస్ట్, ఫైనల్గా అసలు ఆ రోజు ఏది మనం చేయగలమో చూసుకుని కంప్లీట్గా రోజు ఈ ఇయర్ వస్తారా?